తిరుమల శ్రీవారి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. రేపు సూర్య జయంతి కావడంతో ఒకే రోజు సప్త వాహనాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ప్రతి ఒక్కరూ తమ విధులను అంకిత భావంతో నిర్వహించి వేడుకలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. వేకువజాము నుంచి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలలో దర్శనమిస్తారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఆ దేవదేవుణ్ణి చూడడానికి భక్తులు పరితపిస్తూ ఉంటారు. వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 9 రోజులు జరిగితే స్వామివారు 16 వాహనాలలో దర్శనమిస్తారు. కానీ మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినాన ఒకే రోజు 7 వాహనాలలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మరోవైపు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 28వ తేదీన రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా సప్తవాహనారూఢుడై తిరుమాడ వీధుల్లో స్వామివారు వివిధ వాహనాలపైన దర్శనాన్ని ఇస్తారు. ఈ రథసప్తమి పర్వదినం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలైప్ప స్వామివారు సూర్యోదయానికి ముందుగా వాహన మండపానికి చేరుకుంటారు. తిరువీధుల ఉత్సవంగా ఉత్తరమాడ వీధికి వేంచేస్తారు సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలైప్ప స్వామివారు. ఆ రోజు సూర్యోదయంతో సూర్యకిరణాలు స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలైప్ప స్వామివారు 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు. మూడవ వాహన సేవగా గరుడ వాహనం పైన శ్రీ మలైప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. నాలుగవ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలైప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. తర్వాత చక్రతాల వారు పల్లకీలో వేయించేసి శ్రీ వరాహస్వామి పుష్కరణిలో చక్రస్నానంతో ఆ రోజు మధ్యాహ్నం వాహన సేవలు పూర్తవుతాయి. కల్పవృక్ష వాహనం పైన ఉభయదేవేరులతో శ్రీ మలైప్ప స్వామివారు వేయించేసి కల్పవృక్ష వాహనం పైన 5వ వాహనంగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ